Hi friends, welcome back to Jaya Svantaillu. Iroj manam green chicken vepukuntunnamandi. Bone tho teesukunnam chicken manam 1/2 kilo. Chicken kadigisukoni ila pettukunnamandi. Kavalsina padarthalu cheptunnanandi. Perugu 1/2 cup vesthunnamandi. Dhaniya podi 1 spoon. మసాలా పొడి 1/2 స్పూన్ అండి. హోల్ గరం అంటే మనం తందూరి మసాలా వేస్తున్నామండి చికెన్కి. కారపొడి 1 స్పూన్. కస్తూరి మెతి 1/2 స్పూన్ అండి. పిప్పర్ అండి, అదే మిరియాల పొడి 1/2 స్పూన్కి తక్కువేనండి. 1/2 స్పూన్ పసుపు, 1 నిమ్మచెక్క. ఇవి మనం మిక్సీ చేద్దామండి. అంటే గ్రీన్ చికెన్ టైప్లోగా మనం ఫ్రై చేసుకుంటాం ఈరోజు. పుదీనా 1 ఇంత, కొత్తిమీరి 1/2 ఇంచ్, అల్లం ముక్క అండి 2 ఇంచులు, పచ్చిమిర్చి 1/6, వెల్లుల్లి రెబ్బలండి. ఇది మిక్సీ చేయాలి. కొత్తిమీర వేసామండి జార్లో, పుదీనా కూడా వేసుకుంటున్నాం, అల్లం ముక్క, వెల్లుల్లి, పచ్చిమిర్చి. మన మనం చేసుకున్నామండి పుదీనా, కొత్తిమీరి, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి ముద్ద చేసుకున్నాం. మనం కడిగేసి శుభ్రం చేసుకున్న చికెన్లో నిమ్మచెక్క వేస్తున్నామండి. ఫస్ట్ చికెన్ సాఫ్ట్గా ఉడుకుతుందండి నిమ్మచెక్క వేయడం వల్ల. పెరుగు కూడా వేసుకుంటున్నామండి. పసుపు వేస్తున్నామండి. ధనియా పొడి వేస్తుందండి. తందూరి చికెన్ మసాలా వేస్తుందండి. కారపొడి వేస్తుందండి. సాల్ట్ వేస్తున్నాము. కస్తూరి మెతి వేస్తుందండి. మిరియాల పొడి వేస్తుందండి. ఇప్పుడు మనం ఇది మొత్తం కలిపేసుకోవాలి. అప్పుడు మనం గ్రీన్ వేస్తున్నాము. మనం ఇవన్నీ కలిపిసుకున్నాం కదండి, ఇప్పుడు మిక్సీ చేసింది కూడా వేసేసుకోవాలి. మనం మనం చికెన్ కలిపిసుకున్నామండి ఇలాగా. ఇప్పుడు మనం బోన్తో తీసుకున్నామండి. మనం చికెన్ 1/2 రేక్ పెట్టామండి. మనం నెయ్యి వేస్తున్నామండి. నెయ్యి కానీ, బటర్ కానీ, నూనె కానీ మీ ఇష్టం, ఏదైనా వాడుకోవచ్చు. మనం 1/2 రేక్ పెట్టుకున్నామండి నాన్ స్టిక్ది. దాని మీద మొత్తం మనం పీసెస్ అన్నీ మనం తిరిగేద్దామండి. ఇలా 1 పీస్ తిరిగేసుకోవాలి. మనకి ఇలా వేగలండి బ్యాక్ చిక్కడ ఇలా వేగిందా. మనం తిరిగేస్తామండి. ఇక్కడ కలర్ ఎలా మారిందో అలా రావాలి. అప్పుడు తిరిగేసుకోవాలండి పీసెస్. మనకి ఇవి అయిపోయిందండి. తీసుకుందాం చికెన్. ఆపేస్తున్నాం స్టవ్. ప్లేట్లు మార్చేసుకుంటున్నాం. మన చికెన్ ఫ్రై అయిపోయిందండి, గ్రిల్ చికెన్ ఫ్రై. ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దామండి.